హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్ అండి. నా చెల్లెలు వినిపించుకుంటా. మరి చెల్లే, ఇదేంటి అని నా చెల్లెని ఎట్లా అడగాలి? నా చెల్లెని తోడ పుట్టిన చెల్లెని నేను అడుగుదనా? నన్ను విడిచిపెట్టి నా చెల్లెడు పోయింది. మరి తప్పు చేసేదా? తప్పు చేసేది కాదు, ఈడ వచ్చిన చెల్లె కాదు. ఈడ వచ్చిన చెల్లె అయినా తప్పు చేసింది అనుకుంటా. పేపరాపురుషుని రెక్కబట్టింది అనుకుంటా. నా చెల్లెని అనగా చిన్నదే, అదిగో నా చెల్లెని నేనేమన్నా అల్లని. చెల్లె, ఇదేంటిది? మీ కడుపుల కలిమాయే తెలియదాయే, మీ కడుపుల కలిమాయే తెలియదాయే అని దీర్ఘించి చెల్లె ముఖం చూస్తాంటే చూడు. మరి నిజమైనాక ఇవ్వలేమైనా నోరు తెరుస్తాం. అదిగో నోరు తెరిచినప్పుడు ఆ పొట్టలున్న పాము ఆ పలవారి అన్నది పరమన్నది. పరమన్నం పలవరు గాని ఈ పొరెప్పుడు లేవాలి? ఆ పరమన్నం నేను ఎప్పుడు తినాలి? ఆ పొరెప్పుడు తినాలి? నా గర్భానికి ఎప్పుడు అందాలి? లేదని ఎల్లంగా ఎంటిక వర్ణం నోట్లకెళ్లి బయటికి వెళ్తాను. వెళ్తా అంటే ఎంటిక దుడ్డు వర్ణం మారిపోయి బారగాని దుడ్డుతోని బారగాని పొడుగుతోని అయితే ఉన్నాడమ్మా బయటికి వెళ్ళి పరమన్నం తింటాను. నా చెల్లె పొట్టలో ఉన్న పుట్ట చేసుకొని ఉన్నవా? పాము చెయ్య బట్టి మీ అన్న చెల్లెలు పోయి ఆలుమగలమైనవా? నింద వచ్చిందని మరి తినేదాన్ని కొట్టద్దని ఎనుకో జరిగింది. మళ్ళా ఎనుకో మళ్ళీ అంటే చెల్లె పొట్టలోనికి పోతానని ఇంటికి వర్ణం అవుతుంది. నోరు తిరిగితే చెల్లె విని అది ఒక ముఖం మీద లింగాల కాయ చెల్లేసి కడక చేత వట్టినారే దెబ్బ కొట్టింది. విల్ల 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 కొట్టుకుంటా బొరై అప్ప బాల, నీ చెల్లె గర్భాన్న ఒకవేళ కొడుకున ఇప్పుడు నీకేమైదురా? మేనల్లున్నది అల్లుని నన్ను చంపుదువా? ఒకవేళ నీ చెల్లె గర్భం బిడ్డనైపోడు నీకేమైంది? మేనగోడలు నైదు. నీ మేనగోడలు చంపుకుంటు వారా? ఒరేయ్, నేను పామని నా ప్రాణం ఇస్తాను కదా, 12 ఏళ్ళు నా అవతారం నీకు రానని సపించి పాన వల్ల ఇడిసిన అది సిరమోదిక్కు సిరిమండ మోదిక్కు పడ్డ. అరే పామును చంపిన పామును గాలెత్తారట, ఇది నాలికలు రెండు నలా నాక్సి నాగ సర్పం అని ఆ గుడి ముందు కట్టెలేరి కుప్పేసి ఆట వంటినగా పామునేసింది. పామును గాలేసిండే, పామును గాలేసిన అక్కడ ఏం ముందుంది? అప్పటిదప్పుడు మళ్ళీ మళ్ళీ క్షమ మాదృక్షమైంది పూలు పుత్తాన్ని ఇదేమిటనుకోని వెనుక జరిగిన అప్పుడు అపబాలుడు ఉన్నగా మరి వెనుక జరిగి చూసే వరకు అన్నా అన్నా చెల్లెలేసి చెల్లే ఏందమ్మా అంటే అన్నా నిన్న మొన్న టోలే నా పుట్టలే అన్న నా పాన మలకకున్నది నిన్న మొన్న బరువులే ఉంది అంటే చెల్లె నీ పుట్టల నుండి పాము బయటికి వెళ్ళిందట నా చెల్లె గుండె వలిగి ప్రాణం పోతుందో ఏం నా చెల్లెకేం చెప్పాలని చెల్లెలా నీ పుట్టలో ఉన్న కామినో మోమినో పిడ పిశాచో అదిగో అట వంటి అనుసరించింది. చెల్లె నీ కడపలో పల్ల గిట్ల కావచ్చు చెల్లె, పల్ల దూరం అయింది ఓ చెల్లె రూపంలో ఏమి లేదు అన్నాడమ్మా అన్నప్పుడు అన్నా అన్నా నా ప్రాణం అలకగున్నా
అదిగో అటువంటి నడగా మాము తిన్న పర్వాలం నా చెల్లెకెట్ట పెట్టా నా చెల్లెకెట్ట పెట్టాను ఆ చిప్పవ అటువంటి అన్నం మరచి చిప్పగాడి కడుక్కొని చెల్లెని కాకలు ఇస్తుంది నేను అన్నవాడు కత్తనంటే లేదన్న నీతో నేనత్త నేను ఇప్పుడు గుళ్ళెందుకు ఉండాలి నీతో వత్తనంటే రా చెల్లే అన్న చెల్లెలు ఇద్దరు అమ్మడ పిల్లలు అదిగో చిలాపతి నగరంలో మరి ఆ రోజు ఏం రోజు రాఖీ పౌర్ణం రాఖీ పౌర్ణం రాఖీ పౌర్ణం రోజు అక్క చెల్లెలు వచ్చి అన్నదమ్ములు రాకెట్లు కడతాం అన్నదమ్ములు రాకెట్లు కడతా అంటే రాకెట్లు కట్టే వాళ్ళని చూస్తాను అయ్యో నా దగ్గర ఏమి లేకపాయ మా అన్న దగ్గర ఏమి లేకపాయ మా ఇంటి కాడ మేముంటే పావులదో కొత్తదో ఈసాందో పరకదో నేను రాకెట్ కొనుకొచ్చింది అన్న గడితే నా అన్న నాకు చీర పెట్టకుండా రైక పెట్టకుండా చెల్లే అని నా కాళ్ళు ముప్పు నాన్న అయ్యో మా దగ్గర అర్థం లేదని వాళ్ళున ఎడిచి ఆ ఊళ్ళో అదిగో అన్నం అడుక్కొని మరి అటువంటి బుచ్చగాళ్ళ లెక్క అన్నం తిని ఆ గుడి కాడిగా చిరి లేచిన చెల్లె కదా అయ్యో చెల్లె నాకు నిద్ర నేను వండుకుంటానంటే ఆ చెల్లె చూడు ఆ మళ్ళీ మాది వృక్షాన్ని చూసినది మా అన్నకు ఆ మల్లె పుష్పాలు తెంపి రాకెటి వాళ్ళు అల్లుతా నా అన్నకు రాఖీ కడతా నేను రాఖీ కట్టే చెల్లెని ఎందుకు కావాలి పూలైతేంది రాకెట్ అయితేంది చేతికి కట్టిందని కావాలని సీరే ధరంజు పోయి రూపవతి దేవి అటువంటి మల్లె పుష్పాలు తెంపి దండ కూడా అల్లుతున్నదో దండల్ని కోరి పట్టుకొని వచ్చేది అన్నా అన్నా నిలియబెరంగ రూపవతి దేవి ఏమిదా ఎందుకు లేపినము నాయన మల్లె పుష్పాలు తెంపి దండాలి నీ చేతి గడత పట్టను వద్దు చెల్లె వద్దమ్మా ఎందుక వద్దు చెల్లె వద్దు చెల్లె అంటే నా పూలు అయిపోయింది రాకెట్ అయిపోయింది నీ చెల్లె నీ చెల్లెను కాదా కడత పట్టని బలి అన్న రెక్కని అన్న రెక్క గుంజి తీసుకొని చేతికి పుష్పాలు కడతండి పూల దండ కట్టుడుతోని బర 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 మండి నారికాలు రెండు నల నాక్షిని కూడా అవుతున్నటో నాగర బంబు కూడా అయ్య చెల్లె నాయ చెల్లె రూపవతి నా మాట వినకపోతే నా చెల్లెలో ఇక నేను బావునైపోతుంది చెల్లి ఇక్కడ నేనుంటే నువ్వు పామును పట్టుకుంటే లోకం ఏమంటారు అరరే పాము ఇస్త పురుగు అని ఎవరన్నా నన్ను కొట్టి చంపుతారు ఇక నేనుండనని పారిపోతాంటే అన్నా పారిపోకే అన్నా అన్నా అని పారిపోయే పామును చేత పట్టుకుంటే జారి కింద పడచంది అయ్యో చెల్లి ఇక నేను నేను బాధిపోతాన నేను బాగునైపోతాను చెల్లె నీ అతి ఎంత కుండదో నీ గతికి ఎంత కుండదో చెల్లె నువ్వెట్ల బతుకుతా చెల్లె రూపవాది రూపవాది అతి గతి చూడరా నీ నా చెల్లెలో అడవిలోకెళ్ళి ఏ విధంగా తిండం అదే విధంగా మరి రేగు దుప్పం ఇరికిపోదా పరికిపోదా అంటలేడు పావేరంగా పోతే గారంగానే అన్నా ఆగవే అన్నా ఆగవని చెల్లెవరి కత్తంగా మరి అటువంటి రేగు దుట్టలు పరికి దుట్టలు ముండ్లు తీరుకపోయి చిల్ల చిల్ల రక్తం చిల్లాడుతాన్ని అరే రే కట్టుకున్న బలరా అటువంటి చెట్టుకింత ముక్కలై సినుగుతాంద అయ్యో నేను వేయినట్టు నా చెల్లె వస్తుంది
ఎంత దూరం అత్తని నా చెల్లె వంటివి నీవు నువ్వుల పట్ట దూరం అవుతుందేమో అని తిరిగి చూసే వరకు చెల్లె వెనుకనే వస్తాను. అడవిలోన పుట్టను చూసిండు కన్యకోయిల పుట్ట కారణాల బిడము కన్యకోయిల పుట్టను చూసి తోత మీన ఉండి చెల్లెకు పడిగాతోని దండం పెట్టిండు. ఓ చెల్లో ఎన్నిన పావునైనా నన్నెవరు కొట్టి చంపుతారో నేనేమి తిని బతుకుతున్నా నేను అదిగో పురుగు పూసి తిని పుట్టలుండే పావును కాదు నీ అన్నను మారిపోయి నేను పావునైనా చెల్లే ఇక నేను అదిగో పావునైనా నీకు అన్నను ఎట్లయితనో అన్ననైతనో కానో ఓ చెల్లో మన అవ్వగన్న కానుము ఆగమై అడవిలా చెట్టు గారి భక్తులం చేరలేని ఉయ్యాలలు అయ్యో చెల్లే అడవిల కోతులాము అయిపోతున్నా బాబోది ఒక్కన్న కోయిల పుట్టలన్న పడిగ వెట్టించి మరి పుట్టలని పోతాడు గిర గిర గిరగచ్చి అన్నతో కందుకున్నది ఓరన్నో నువ్వు పుట్టల ఊకు నేను ఊళ్ళకు నిన్ను బాబా కట్టుకొని పోయి నాన్న పావైందని నా నేను మంది కాళ్ళు మొక్కి నీకు పాలడిగి అన్నా నీకు దావి పెంచుకుంటా నువ్వు బతుకుతురు అన్నాని తోక పట్టి గుంజబట్టే కాసెల్లతో పావైనోడు పుట్టలోని ఇవ్వతాండు చెల్లె మీది గుంజుతాంటే పాము పూసలు తొలిగిపోతానయాట మరి తోక పట్టి చూస్తే పాము పూసలు తొలుగుతాయి అంటావు పాము పూసలు తొలుగుతాయి అంటావు పాము పూసలు అప్పుడు కోపం వచ్చింది అపాతాలునికి కోపం వచ్చింది కొత్త తోకతోని దెబ్బ పెట్టింది కొత్త తోక ఇవి పట్టుకుంటే తోకతో జాడి దెబ్బ పెడితే మట్ట వీణ చెల్లెకు దెబ్బ తాకింది అని వదిలిపెట్టింది. ముట్టలానికి పోతాడు అపబాలుడు ముట్ట వీణ కూర్చుండి అయ్యో అన్నా నీ వాళ్ళని ఏడుతంటేనే అబోయ్ కొన్ని పుట్టంతా చిప్పుతాను అన్నా నన్ను కరిచి ఇస్తాయి నా ప్రాణం పోతుంది నేను ఏడిగి పోవాలి నేను ఎక్కడుండాలి అని ఆ చెల్లె ఎడతాన్నా ఆ చెల్లె ఎడతాను. మరి అది ఏ ఊరు? అడవికి దగ్గర చెలాభుపతి నగరం. చెలాభుపతి నగరం వెళ్ళేది వాడు చెలాభుపతి రాజు. మరి అటువంటి పెళ్లి పేరంటాం గాని వాడు కన్న తల్లిదండ్రులేరే. మరి అటువంటి చెలియాట మార్గం పోతానని జటాగుర్రాల రథం కట్టుకొని అడవికి చెలియాట మార్గానికి వస్తానంటే పిల్లగాడు. మరి జటాగుర్రాల రథం వేసుకొని వచ్చినప్పుడు ఏడు చేటి ఏడు పిన్నడు పిల్లగాడు అగో అడవిలో ఎవరు ఆడపిల్ల ఏడుతుంది. మరి అయినా అత్తమామ గల్లా అదేను అత్తమామ ఏమన్నా పొరుగురు తచ్చేడుతుంది. మరి భర్త గల్ల భార్య ఏను భర్త కొట్టి కొరతాన పాలు చెప్తే అడవికి వచ్చి ఏడుతుందో అనుకున్నాడు. అనుకోని ఆ పిల్ల దగ్గర పోయే వరకు ఒక్కతే ఒంటరిగా కూకున్నది ఒంటరిగా కూర్చుండి వల్ల వల్ల ఎడతాను. అమ్మా ఎవరమ్మా మీరు ఓ పిల్ల మీరెవరు అంటే లేచి నిలబడ్డది. మరి పెళ్లి పేరంటాం కాని పిల్లేని మరి ఎందుకొరకు ఎడతాను అంటే అయ్యా మా గత చరిత్ర గిదో అన్నదట. ఏది జరిగిన చరిత్ర నువ్వు అవ్వలేని బిడ్డవా నువ్వు అయ్యలేని బిడ్డవా అటువంటి మీ అన్న అడవిలో మీ నాయన ముద్దైపోయిండు అడవిలో ఉన్న మీ అన్న పామైపోయిండా నువ్వు ఏడుతావు ఇక రాపిల్ల మీ అన్నోళ్ళ నిన్ను సాదుకుంటాను అన్నది. మా అన్నోళ్ళ చూసుకుంటావా మా అన్నోళ్ళు సాదుకుంటావంటే సాదుకుంటాను అన్నాడు రమన్. ఆ జటాగుర్రాల రథం ఎక్కించుకొని చెలాభుపతి నగరం వచ్చిండు. మరి అటువంటి ననగా ఓ పిల్ల అన్నం ఆ చోట మరి బియ్యం ఉన్నాయి ఆ చోట కందు ఉన్నది అండుకొని తిను అంటే
నాకు తెలియదు అయ్యా, నేను నిన్న అండ అండలేదు, నీ చేక మండలేదు, అండే గుర్తు నాకు తెలియదు, అంట పని ఇంటి పని నాకు తెలియదు అన్నది. ఇవాళ నేను చెప్పుతా, రేపటి నుంచి నువ్వు చేసుకొని తిను అని. మరి ఆ ఒక్కరోజు అంట పని ఇంటి పని చేసిండు, ఒక్కరోజు అంట పని ఇంటి పని చేస్తే ఆ పిల్లగారు చేసేది చూసి పిల్ల పని నేర్చుకుంటాడమ్మా. పిల్లైనప్పుడు ఆ చెలపు బలరాజు ఏమన్నా మాట మరొట, నేను చెల్లెని తీసుకొచ్చిన మాట మరొట నాలిక తాటి మొట్ట అన్నమాట తప్పదు. అంటే రూపావతి, నీకు నచ్చిన వారి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. అప్పుడు ఆ పిల్ల ఏమన్నది, నన్ను తీసుకొచ్చి సాధిను నీ ఇంటికాడ నేను తలదాసుకున్నా, నీతో నున్నా, నన్ను ఏ ఊరికి ఇచ్చినా ఏ పల్లెకి ఇచ్చినా అదిగో చేసుకున్న భర్త నన్ను ఇంతసేపు. మరి అటువంటి నన్నగా నువ్వు ఇంటి పిల్ల, నా తోడ పుట్టలేదే, నా తోడ పుట్టలేదే, నీ తోడ నీ పుట్టలేదు, మనం అన్న చెల్లెలమా కాదు. ఎన్ని రోజులకున్నా ఎవరైనా ఒకరిని పెళ్లి చేసుకునేవాడిని ఓ పిల్లని గానాడు. మరప్ప అటువంటి చెలాపతి రాజు బ్రాహ్మణ అయ్యని పిలిపించాడు, వరుగులు చూసి లగ్గం కోటయ్యి ఉన్నదట. మరి అటువంటి చెలాపతి రాజాన్ని ఇది పొంది, అదిగో మేక గోగు వరుగు, ఆ పిల్ల రూపవద్ది మేక వరుగు, మేకల్ల గోగులు తిరగవచ్చు, గోగుల్లో మేకలు తిరగవచ్చు, దీనికేం వైరణం లేదు. మీ పెళ్లి శుక్రవారం నాడు సూర్య పెళ్లి పిల్లలు, శనివారం నాడు సారి బయలుదేరాల, సమాధివారం గోగులు బయటికి వెళ్ళే ముందు గోగు గంధర్వర అల్లగం అన్నాడు. రూపావతి దేవి, అది శుక్రవారం నాడు సూర్య పెళ్లి పిల్లలు, శనివారం నాడు సారి బయలుదేరాల, సమాధివారం గోగులు బయటికి వెళ్ళే ముందు గోగు గంధర్వ అల్లగం ఆడుతున్నదా. మాట్లాడు గండ మాట మర్యాద కలిగిపోయి కూడి నాడి కుడుకం చేస్తే పాపం ఉన్న నాగది పరం ఉన్న నాగది కష్ట వచ్చి నాగది కళ్యాణం వచ్చి నాగది అంటారు. అరదే పాపాన్న దేవుడు రూపవతి దేవికి ఫలం అని కడతాండి. పాపాన్న దేవుడు ఫలం అని కట్టినప్పుడు బాలా రూపవతి గర్భాననగా మరి అటవండి పుణ్యాన గడియలు ఈనాటి వారికి పాపాన నీళ్ళు అన్నరే. గడియలు గడియలు గడుతున్నాడు, కొత్తకు 9 గడియలు, పంటకు 10 గడియలు, పంట అనగా ఏనుగు, కొత్తు అనగా అడే అమ్మాయి, నడుములో కరకుమని నాన్న బాధలు కలిగి రూపం అది గర్భానం ఆ చక్కెర రామల కొడుకు. నా కొడుకు అమరపు అమరభూపతని కొడుకు పేరు పెట్టుకోని కొడుకును దాని పెంచి పెద్ద చేద్దామంటే మరి ఒక ఏడు రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళ పిల్లగాడు, ఐదేళ్ల కొడుకును ధరమైన బల్లలో తోలితే పిల్లగాడు అమరభూపత అయినా. అరుదే పిల్లగాడు అమరభూపతి గురువు ఒక్కడు చెప్తే పిల్లగాడు రెండు రాస్తాను, నాలుగు తిరుగుల సదువులు నా ఇంకురాలు ఏడు తిరుగుల సదువులు అయినా అయ్యా ఏడు తిరుగుల సదువులు అయినా ఏడు తిరుగుల చదువులు ఎలా చదువుతా అంటే మరి అంటా అంటే పిల్లగాడు 12 ఏళ్ళ బాలుడైంది, 12 ఏళ్ళ బాలుడైందా తలా మూడు ముర్తాలు ఇవ్వలబోలిండు మేనమామను బోలిండు. మేనమామ ఎట్లా ఉన్నాడో ఎవరు అపబాలుడు ఏ విధంగా ఉన్నాడో ఆ పిల్లగాడు ఆ విధంగా ఉన్నాడని బడికి పోయి ఇంటికి అత్తంటే ఇంటికి వచ్చే కొడుకును చూసి రూపవతి దేవి
ఇంటి గజ కొడుకును చూసే వరకు అన్నది గచ్చి వాళ్ళను ఇడబట్టే గజలి రంగు వాళ్ళను ఇడబట్టే గజలి రంగు పొరి కొడగా వర ఉపది ఊరాయిరంగ నిన్ను చూస్తే కదరా నా కొడుక అన్నది గచ్చి కదరా ఓనాయిరంగ బతికిన బతుకు తెలవదాయే అన్న నువ్వు సచ్చిన సావు తెలవదాయ పావైను నువ్వు బతుకున్నవా చచ్చిపోయినవా అని ఏడుతాన్న అవ్వా ఏంటి నిన్నెవలేమన్నారు నానేమన్నాడ ఎందుకెడతానో అని తల్లి కన్నీళ్లు తుడిచినప్పుడు ఇక రాకూడదు కన్నా గత చరిత్ర చెప్తానని దారానికి నల్ల పూసలు దిగబోసినట్టుగా మాటెనక మాట మాటెనక మాట మరి అది చెప్పిన కథ అంతా కొడుకు చెప్పుకున్నాయి చెప్పిన కథ కొడుకు చెప్పుకున్నప్పుడు అవ్వా నీ అతిగిదా నీ గతిగిదా అని కన్య కోయిల పుట్ట తెలుసా అవ్వా అన్నాడు ఎరికే కొడుక ఏర్పడే కొడుక నన్నాడి తీసుకపో అవ్వాపా అని అటువంటి తల్లిని తీసుకొని అదే జతగుర్రలు రథం కట్టుకొని కన్య కోయిల పుట్ట కారణంలో విడం కాడి అలా ఇదేనా అంటే ఇదే బిడ్డ అన్నప్పుడు అమ్మా నువ్వు పుట్టకాడ కూర్చో పుట్టకాడ కూర్చుండి కొంగు దాపుకో పుట్టకాడ కూర్చుండి కొంగు దాపుకో అమ్మా అడవండి ననగా ఎదడి లంక ఎదడి లంక అంటే కంకబొంగు కంకబొంగును కొట్టి నేను నాగసరం చేస్తా నేను నాగిని వాడతా అమ్మా నీ అన్న పావైన నీకెట్లా గుర్తు తల్లి అన్నప్పుడు ఎవరి కొడుకు చీర ధరంచుపోవు గుంజి నేను మల్లెపూలు దండల్లి అది చీర ధరంచుపోవుతోని నా అన్న చేతి గడితే చెయ్యికి మారిపోయి నా అన్న నడుముకు పడ్డది ఆ దారం నడుముకు ఉన్నది అంటే శబాస్ అలా గుర్తించుకోమన్నాడు మరి అటువంటి ననగా కంక బొంగు కొట్టి నాగసరం చేసి పిలగాడు అమర భూపతి అగో నాగిన పడతండు పన్నెండు పరమండి చెల్లె కొంగులోన ఆ అపమానుడు అంతా
చెల్లెను వేడ బతికిను ఎవరి దగ్గర తీసాను ఏ విధంగా ఉన్నావు అంటే చెల్లెలా అన్నయ్య నేను చెలాబుప్పది రాజాడు చెల్లెలో సాదుకున్నాడు నన్ను పెంచి పెద్ద చేసి పెంచి పెద్ద చేసినాక నాకు పెళ్లి చేస్తానంటే అయ్యా నిన్ను పెళ్లి చేసుకుంటాను నన్ను పెళ్లి చేసుకున్నాడు పోన్నో పెళ్లి చేసుకుంటే నాకు కొడుకు కలిగిండు నా కొడుకు నిన్ను నిన్ను చీర ధరంగు పువ్వు దింపి అన్న నిన్ను మనిషిని చేసిండు రాను అన్నా నువ్వు నాకు కలిసిన రాను నేను బతికిన రమ్మని దగ్గరికి శిలాబుప్పది రాజు దేలవది యావ కొడుకులు వచ్చి అయ్యో అయ్యో ఈ అవ కొడుకులే టొప్పేయిండ్లు అటు కొడుతా ఇటు కొడుతా అది అవ కొడుకులే టొప్పేయిండ్లు ఏంది నా ఇంత లేరు అని ఆయన అటు ఇటు అటు ఇటు చూస్తా అన్నారు ఈ మళ్ళీ ఎవరికి శిలాబుప్పది రాజు కలిసి బామ్మరది బామ్మరది బాబా మరి అటువంటి కలుసుకొని నానాడు అందరూ వచ్చిందా మరి ఏడుకొచ్చిండ్లు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.